నేలలో ఉన్న ఒక మరొక భయంకరమైన గుణం ఏంటంటే అసూయ. ఏంటిది అసూయ? ఎలాంటి అసూయ అంటే వాళ్ళని డామినేట్ చేసే ఫేమ్ ఎవరికి వచ్చినా తట్టుకోలేరట. యోహాను సువార్త రుజువుకి, యోహాను సువార్త 4వ అధ్యాయం, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేస్తున్నారో చూడండి. యోహాను సువార్త 4వ మొదటి వచనం నుండి, యోహాను కంటే యేసుక్రీస్తు వారు ఎక్కువ మంది శిష్యులను చేసుకొని వారికి బాప్తిసం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు, చూసారా ఎవరు విన్నారట? బాప్తిసమిచ్చి యోహాను కంటే యేసుక్రీస్తు వారు శిష్యులు ఎక్కువ సంపాదించుకుంటున్నాడని విన్నారట. ఎవరు? పరిసయ్యులు. అంటే ఎవడు ఎదగకూడదు వాళ్ళ ముందు, ఎవరు బాగుండకూడదు వాళ్ళ ముందు, వాళ్ళకి దక్కాల్సిన ఫేము ఎదుటివాడికి దక్కితే వాడిని ఎలా నాశనం చేయాలని ఆలోచిస్తారట. నేను అంటాను, ఎలాంటి పరిసయ్యులు శాస్త్రులు సంఘంలో బతుకున్నారా లేదా? ఉన్నారు. ఆకారాలు కనబడవు కానీ ఆ స్వభావాలు మాత్రం కనబడతాయి. ఇలాంటి మాటలు కొన్ని సంఘాల్లో చెబుతుంటే వాళ్ళు ఎలా చూస్తారు చెప్పనా? ఏడిదేరా అన్నాడు చూస్తారన్నమాట. నేను చాలా దిక్కు నీ కౌంటర్లు వేస్తూ ఉంటా, వేస్తుంటే కుర్ర బచ్చగాడు నువ్వా మాకు చెప్పేది అని చూస్తుంటా. చెప్పేది నేనే కాదు, ఎవరు ఎవరు చెప్పేది? నది ఒడ్డున మాట్లాడుతున్న బాప్తిసమిచ్చు యోహాను. ఈరోజు బోధ ఉంది కానీ బోధకుల దగ్గర ఏమి లేదు, బ్రతుకు లేదు. అందుకే సంఘాలు చచ్చాయి, సమాధుల్లో ఎందుకు మారిపోయే గోరిల్లాగా బాగా కనబడుతున్నాయంట. పెయింట్లన్నీ వేసుకుని వేసిన పెయింట్లు, ఇంకా నెక్స్ట్ ఇంకా ఏం చెప్పండి, పిఓపిలు చక్కగా పెట్టుకుని బాగా కనబడుతున్నాయట. లోపల కుళ్ళిపోయిన సేవల కొంపట సంఘాల్లో లేవా చెప్పండి? అదే కొంపు, కులగజ్జు కొంపు, నెక్స్ట్ అధికారం కొంపు, నెక్స్ట్ స్త్రీ అని పురుషుడని ఈ భేదాభిప్రాయాల కొంపు. ఈ కొంపులు భరించలేక ఎన్ని స్ప్రేలు కొట్టుకున్న పోవాలి. అంతే, ఆ కొంపు అలానే ఉంది సంఘంలో. చచ్చిన శవం ఎంత భయంకరంగా వాసన వస్తుందో అంత భయంకరంగా ఈరోజు కొంపు కొడుతున్నాయండి సంఘం.